नमस्ते श्री सत्य न्यूज़ के स्वागत नेनु जया बुलेटिन मुंदुगा हेडलाइंस फाइबर ग्रिड प्राजेक्ट अविनीति अक्रमालु पेद्द एत्तुन जरिगायन्न दर्शि शासन सभ्युलु मध्यशेट्टि वेणुगोपाल टीडीपी भारी कुंभकोणानिकि पाल्पडिंदनि आरोपिंचिन मध्यशेट्टि जिल्ला परिषत् चैर्मन् पदवी जनरल महिळकु रिजर्व चेसिन प्रभुत्वं सीएम जगन्मोहन रेड्डिनि गौरवपूर्वकंगा मंत्री बालिनेनि आध्वर्यंलो कलिसिन बूचेपल्लि वेंकयम्म घनंगा जरिगिन राष्ट्र माजी मंत्री दिवंगत दामचल आंजनेयुलु 14वा वर्धंती कार्यक्रमालु ओंगोलो दामचल विग्रहं वद्द पूलमालु वेसि निवाळ्लर्पिंचिन टीडीपी नायकुलु फैबर ग्रिड प्राजेक्ट अविनीति अक्रमालु पेद्द एत्तुन जरिगायनि दर्शि शासन सभ्युलु मध्यशेट्टि वेणुगोपाल आरोपिंचारु ఈ విషయంలో గత టీడీపీ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడిందని మధ్యశెట్టి ఆరోపించారు. దీనిని కుంభకోణం అనటం కంటే మదర్ ఆఫ్ స్కామ్స్ అనటం కరెక్ట్ అని ఫేస్ పవర్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి దర్శి శాసన సభ్యులు మధ్యశెట్టి వేణుగోపాల్ తీవ్రంగా విమర్శించారు. టెండర్ వేసిన సమయంలో తాను వైసీపీ సభ్యునిగా కూడా కాదని తెలిపారు. ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా అన్ని అర్హతలతో ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ కోసం తన సంస్థ తరఫున టెండర్ వేశానన్నారు. కానీ ఎటువంటి అర్హత లేని బ్లాక్ లిస్ట్ లో ఉన్న టెరా సాఫ్ట్ కన్సార్టియం అప్పటి ప్రభుత్వం దొడ్డిదారిన టెండర్ ఖరారు చేసిందని ఆరోపించారు. నిజానికి ఫైబర్ గ్రిడ్ మొదటి దశ పనుల కోసం చేపట్టిన 329 కోట్ల రూపాయల టెండర్ ఎంపికలోనే పెద్ద స్కామ్ జరిగిందని తెలిపారు. జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని జనరల్ మహిళకు రిజర్వ్ చేశారు. ఈ నెల 25వ తేదీన జెడ్పీ చైర్పర్సన్ ఎన్నిక జరగనుంది. ఈ రిజర్వేషన్ ప్రాతిపదికనే మహిళా అభ్యర్థికి జెడ్పీ చైర్పర్సన్ పదవి అప్పగించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జెడ్పీ చైర్మన్ల పదవులను రిజర్వ్ చేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని బూచేపల్లి వెంకయ్యమ్మ కలిశారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో శాసనసభ్యులు మధ్యశెట్టి వేణుగోపాల్ మాజీ శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సీఎంను గౌరవపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధికి అవసరమైన తోడ్పాటు అందిస్తామని వెంకయ్యమ్మకు సీఎం హామీ ఇచ్చారు. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ముగిశాయి. ఈ నెల 15వ తేదీన ప్రారంభమైన పరీక్షలు ముగిసినట్లు ఆర్ఐఓ పివి సుబ్బారావు తెలిపారు. వొకేషనల్ బ్రిడ్జ్ కోర్సు పరీక్షలు మినహా మిగిలినవి పూర్తయ్యాయన్నారు. మొత్తం 93 కేంద్రాల్లో జూనియర్ ఇంటర్ విద్యార్థులు 75% మంది సీనియర్ ఇంటర్ 1% పరీక్ష రాసినట్లు తెలిపారు. మూల్యాంకనంలో భాగంగా బుధవారం నుంచి హిందీ తెలుగు గణితం జవాబు పత్రాలను దిద్దుతారని తెలిపారు. ఈ నెల 24వ తేదీ నుంచి ఇతర సబ్జెక్టుల మూల్యాంకనం ప్రారంభమవుతుందని తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూల సురేష్ దంపతులపై ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయంటూ సిబిఐ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సుప్రీంకోర్టు వాయిదా వేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ విక్రమార్త్, జస్టిస్ బివీర్ నాగరత్నలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. మొదట సిబిఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు. తదుపరి వాదనలు కొనసాగించడానికి విచారణ బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. రాష్ట్ర మాజీ మంత్రి దివంగత దామచల ఆంజనేయులు 14వ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అద్దంగ బస్టాండ్ సెంటర్లోని దామచల ఆంజనేయుల విగ్రహానికి పూలమాల వేసి టీడీపీ నాయకులు దామచల అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. దామచల ఆంజనేయులు అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు, కార్పొరేటర్ అమ్మూరి శ్రీనివాసరావు, గుర్రాల రాజ్విమల్, దాయినేని ధర్మ, శేషమ్మ, కొక్కిలగడ్డ వెంకటేశ్వర్లు, హరిబాబు, పాతూరి పుల్లయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. మంచి మనిషి పెద్దాయన మాజీ మంత్రివర్లు దామచల్ల ఆంజనేయులు గారి 14వ
వర్ధంతి సందర్భంగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ తరపున ఆయనకి ఘనమైన నివాళులు అందిస్తా ఉన్నాం। దామచర్ల ఆంజనేయ గారు ప్రకాశం జిల్లాకి జిల్లా చరిత్రలో ఒక మరపురాని వ్యక్తిగా మిగిలిపోయాడు। జిల్లా అభివృద్ధికి ఆయన మార్కు అభివృద్ధి చూపించాడు। ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నా గానీ మార్కెటింగ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు గానీ చేశారు। ఆయన వారసత్వాన్ని పురుగుపిచ్చుకొని ఈ రోజున మాజీ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు కూడా ఆయన బాటలో నడుస్తూ ఒంగోలు అభివృద్ధి పదన నడుస్తూ మచ్చలేని ఎటువంటి అవినీతి తావులేని వ్యక్తిగా జనార్దన్ గారు ఉన్నారంటే దానికి మటికి దాని వెనకాల మొత్తం దామచర్ల ఆంజనేయులు గారి ఆశయాలని ఆయన కొనసాగిస్తూ ఈ రోజున చేస్తా ఉన్నాం। ఈ రోజున దామచర్ల ఆంజనేయులు గారి వర్ధంతి వేడుకలు తెలుగుదేశం పార్టీ తరపున ఘనంగా నిర్వహిస్తా ఉన్నాం। ఒంగోలు దామచర్ల ఆంజనేయులు గారు విద్యావేత్త పేదల పాలిట పెన్నిది మరి ప్రకాశం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రివర్యులుగా తనదైన శైలిలో ఒక ముద్ర వేసుకున్నటువంటి పరిపాలన అందించినటువంటి గొప్ప వ్యక్తి ఆయన 14వ వర్ధంతి సందర్భంగా మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనమైన నివాళి అర్పించడం జరిగింది। ఆయన ఆశయాల్ని 100కి 100% పాటిస్తూ మా డైనమిక్ లీడర్ దామచర్ల జనార్దన్ గారు ఒంగోలు అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆయనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని ఆయన ఆశయాలు కొనసాగిస్తూ ఉన్నారు। కుటుంబం మొత్తం కూడా దాన ధర్మాలు చేసే విషయంలో ఎనలేని కీర్తి గడించినటువంటి కుటుంబంగా ప్రకాశం జిల్లాలో ఒక గుర్తింపు పొందింది। ఈ సందర్భంగా పెద్ద ఆయనకి ఘన నివాళి అర్పిస్తూ సెలవు తీసుకుంటూ దళారుల ప్రమేయం లేకుండా పత్తి కొనుగోళ్లకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది। పత్తి సేకరణకు సంబంధించిన విధి విధానాలపై వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూన మాలకొండయ్యతో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు సమీక్షించారు। రైతులు పండించిన పంటలను పారదర్శకంగా కొనుగోలు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది। పత్తిని కొనుగోలు చేసే కేంద్రం నుంచి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్రాల వరకు సరఫరా చేసేందుకు రవాణా ఛార్జీలను ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకుంది। ఇందుకోసం గత ఏడాది 86 లక్షల రూపాయలు ఖర్చు చేశారు। ఈ ఏడాది కూడా నిధులను కేటాయించారు। ఏఎంసీలు జిన్నింగ్ మిల్లుల వద్ద ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా పత్తి సేకరణకు చర్యలు తీసుకుంటున్నారు। ప్రకాశం జిల్లా నుంచి ఈ ఏడాది పత్తి పండించిన రైతులు ఉండటంతో సరైన గిట్టుబాటు ధర వస్తుందని ఆశిస్తున్నారు। జిల్లా పరిషత్ చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నిక కోసం ఈ నెల 25వ తేదీన నిర్వహించే ప్రత్యేక సమావేశానికి హాజరు కావాలని కొత్తగా ఎన్నికైన జెడ్పీటీసీ సభ్యులకు జిల్లా పరిషత్ సీఈఓ దేవానంద్ రెడ్డి నోటీసులు జారీ చేశారు। పరోక్ష పద్ధతిలో చైర్మన్ వైస్ చైర్మన్ల సభ్యులు ఎన్నుకోవాల్సి ఉంది। ఈ మేరకు అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు। జెడ్పీ చైర్మన్ జనరల్ మహిళకు ఖరారు చేసిన నేపథ్యంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి। దాడి చేసిన వారిని విడిచిపెట్టి మాపై కేసులు పెట్టడం సబబు కాదని అద్దంకి శాసన సభ్యులు గొట్టిపాటి రవికుమార్ అన్నారు। వినతిపత్రం ఇవ్వడానికి వస్తే నేరమా అని ప్రశ్నించారు। రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ప్రజాస్వామ్య హక్కులను హరిస్తుందని అద్దంకి శాసన సభ్యులు తెలుగుదేశం పార్టీ నేత గొట్టిపాటి రవికుమార్ అన్నారు। తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంటి మీదకు ఒక ఎమ్మెల్యే కొందరు దుండగులు దాడి చేయడానికి వచ్చి అక్కడ ఉన్న నేతలను తీవ్రంగా కొట్టి గాయపరిచిన వారిని వదిలి డీజీపీకి ఫిర్యాదు చేయడానికి వెళ్లిన మా శాసన సభ్యులను తెలుగుదేశం పార్టీ నేతలపై కేసులు నమోదు చేయడం దుర్మార్గమన్నారు। కొందరు పోలీసు అధికారులు అత్యుత్సాహం మానుకొని నిజాయితీగా వ్యవహరించాలి। పోలీస్ వ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది। కొందరు తీరు వ్యవస్థకే మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్నారు। పివి శ్రీనివాస్ నేపథ్య గాయకునిగా సినీ చిత్రసీమలో తనదైన ప్రత్యేక ముద్ర వేశారు। మాతృభాష తెలుగులో కన్నా కన్నడ తమిళ చిత్రాల్లోనే అత్యధికంగా పాటలు పాడారు। ఈయన హిందీ మలయాళం భాషల్లో కూడా నేపథ్య గాయకునిగా గుర్తింపు పొందారు। తెలుగు కన్నడ తమిళ మలయాళం హిందీ ఉర్దూ ఆంగ్ల సంస్కృత భాషల్లో దిట్ట ఇతను ఎన్నో గజళ్లు రాశారు। ఇతని గళం సువర్ణ గళంగా గుర్తింపు పొందింది। మొట్టమొదటిసారిగా జాతక ఫలం చిత్రంలో పాడిన పివి శ్రీనివాస్ 3000 పాటలకు పైగా పాడారు। ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్న పివి శ్రీనివాస్ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం। పివి శ్రీనివాస్ పేరు నాటితరం వారిలో తెలియని వారుండరు। ఆయన పూర్తి పేరు ప్రతివాది భయంకర శ్రీనివాస్, చలనచిత్ర నేపథ్య గాయకుడు। ఇతను తన మాతృభాష అయిన తెలుగులో కంటే కన్నడ తమిళ చిత్రాలలో ఎక్కువ పాటలు పాడారు। ఈయన హిందీ మలయాళం చిత్రాలలో కూడా పాటలు పాడారు। కన్నడ నట దిగ్గజం రాజ్ కుమార్కు ఇతను ఎన్నో గీతాలు ఆలపించారు। ఇతను తెలుగు కన్నడ తమిళ మలయాళం హిందీ ఉర్దూ ఆంగ్ల సంస్కృత భాషలలో దిట్ట ఇతను ఎన్నో గజళ్లు రాశారు। ఇతను గళం సువర్ణ గళంగా గుర్తింపు పొందింది। ఇతను మొట్టమొదటిసారిగా జాతక ఫలం చిత్రంలో పాడారు। ఇతను సుమారు 3000కు పైగా పాటలు పాడారు।
ఆంధ్రప్రదేశ్ లో తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ పట్టణంలో ఫణీంద్ర స్వామి శేషగిరమ్మ దంపతులకు సెప్టెంబర్ 22 1930 జన్మించారు. అతను కళాశాల చదివి బీకాం డిగ్రీని సంపాదించారు. అతను పూర్వీకులు పలసపూడి గ్రామానికి చెందినవారు. అతను 8 భాషలలో అనర్గళంగా మాట్లాడగలరు. అవి తెలుగు, కన్నడం, మలయాళం, తమిళం, హిందీ, ఉర్దూ, ఆంగ్లం. అతను దేశంలోని ప్రధానమైన భాషలలో ఎన్నో పాటలు పాడినప్పటికీ ఎక్కువ పాటలను కన్నడ భాషలోనే పాడారు. తెలుగు చిత్రాల్లో ఎన్నో ప్రజాదరణ పొందిన పాటలను తన మధుర గాత్రంతో ఆలపించారు. శాంతినివాసం చిత్రంలో మహానటుడు నాగయ్యకి శ్రీ రఘురామ్ జయ రఘురామ్ అనే పాటను పాడడం విశేషం. శ్రీ రఘురామ్ జయ రఘురామ్, శ్రీ రఘురామ్ జయ రఘురామ్, సీతామనోహిరా రఘురామ్ జయ రఘురామ్. తండ్రి సంస్కృత పండితులు కావటం వల్ల సంస్కృతం శ్రీనివాస్కి చిన్ననాడే అబ్బింది. ఫణీంద్ర స్వామి కంటే తల్లి శేషగిరమ్మ దగ్గర చనువెక్కువ. తండ్రి క్రమశిక్షణకు పెట్టింది పేరు. తల్లి సంస్కృత విధూషీలిత. కిడాంబి వారి ఇంటి ఆడపడుచు. ఆమెది కోయిల గొంతు. సంగీత కోవిద గురువుల నుంచి శ్రీనివాసు నేర్చుకున్నదేమందా అంటే ఉన్నది అంటే అది తల్లి నుంచే. ఆమె అతనుకు ఆది గురువు, తుది గురువు. తమిళనాడు ప్రభుత్వం నుంచి, ముఖ్యమంత్రి కరుణానిధి నుంచి కలైమామణి పురస్కారాన్ని అందుకున్నారు. ఇంకా కర్ణాటక ప్రభుత్వ పురస్కారాన్ని, శ్రీ రాఘవేంద్ర మఠం ప్రతిష్టాత్మకమైన సంగీత కళానిధి పురస్కారాన్ని అందుకుని ఆస్థాన విద్వాంసులుగా నియమితులయ్యారు. కంచి జగద్గురు పీఠం నుంచి, శ్రీ జయేంద్ర సరస్వతుల నుంచి సంగీతరత్న, సంగీత నాథమణి బిరుదులను స్వీకరించారు. అరిజోనా విశ్వవిద్యాలయం నుంచి సంగీత సాహిత్యాలను అందించిన సేవకుగాను డాక్టరేట్ గౌరవాన్ని కూడా అందుకున్నారు. శ్రీనివాస్ 1952 జమినివారి హిందీ చిత్రం మిస్టర్ సంపత్తో తన చలనచిత్ర జీవితం ప్రారంభించారు. అందులో అతను పాడిన పాట ఆజీ హమ్ భారత్ కీ నారి, ఒక యుగల గీతం. దీనిని గీతా దత్తో కలిసి పాడి ప్రాముఖ్యత పొందారు. ओ माय गॉड, ये कैसी वाइफ, पाले पड़ी हमारे, अब तो रोमांस की लाइफ खत्म हो गए सारे. 1955 మలయాళ చిత్రం హరిచంద్రలో పాడారు. అతను మొదటి సోలో సాంగ్ ప్రేమపాసం చిత్రంలో పి సుశీలతో పాడారు. ఇది ఎంతో విశేషతను సంతరించుకుంది. తమిళ పరిశ్రమలో జెమినీ గణేష్ కు అనేక పాటలు పాడారు. అతను పాటలలో పేరు పొందిన పాట నిలవివే ఎన్నిదం నిరుంగతి. మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నిక నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీ రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకుంది. ఒక మండలంలో జెడ్పీటీసీ ఎంపీపీ అధ్యక్ష పదవి, ఈ రెండు ఓసీలకే రిజర్వ్ అయి ఉంటే ఎంపీపీ అధ్యక్ష పదవిని ఆ వర్గానికి కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలలో ఒక వర్గానికి కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆ పార్టీల ఎమ్మెల్యేలు కన్వీనర్ల నుంచి ప్రతిపాదనలు స్వీకరిస్తున్నారు. బుధవారం సాయంత్రానికి ఈ ప్రక్రియ కొలిక్కి వచ్చేందుకు అవకాశం ఉంది. వాటి ఆధారంగా ఎమ్మెల్యేలకు అధిష్టానం బి ఫారాలను పంపుతుంది. బుల్చిన విరామం. కరోనా టీకా కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. తాజాగా 162 టీకా కేంద్రాల ద్వారా 52741 మందికి టీకాలు వేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 26.28 లక్షల మందికి టీకాలు వేయించుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 18 సంవత్సరాల వయసు నిండిన వారందరూ టీకాలు వేయించుకోవాలని సూచించారు. గర్భవతులు అపోహలు విడనాడి టీకాలు వేయించుకోవచ్చని తెలిపారు. గుంటూరు గుంతకల్ రైల్వే లైన్ డబ్లింగ్ పనుల నేపథ్యంలో 2 రైళ్లను 3 రోజుల పాటు రద్దు చేసి మరో 4 రైళ్లను దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పిఆర్ఓ రాకేష్ తెలిపారు. విజయవాడ డోన్ రూట్లో గిద్దలూరు మీదుగా నడిచే విజయవాడ ధర్మవరం ఎక్స్ప్రెస్ను ఈ నెల 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు, ధర్మవరం విజయవాడ రైలును ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు రద్దు చేసినట్లు తెలిపారు. భువనేశ్వర్ బెంగళూరు సిటీ, బెంగళూరు సిటీ భువనేశ్వర్ వెళ్లే ప్రశాంతి ఎక్స్ప్రెస్ను, అలాగే విజయవాడ హుబ్లీ, హుబ్లీ విజయవాడ అమరావతి ఎక్స్ప్రెస్ను ఈ నెల 26-27 తేదీల్లో డోన్, కాచిగూడ, పగిడిపల్లి క్యాబిన్, గుంటూరు మీదుగా నడపనున్నట్లు తెలిపారు.
కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. జిల్లాలో తాజాగా 2234 మందికి కరోనా పరీక్షలు చేయగా 124 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లా పాజిటివిటీ రేటు 5.55% నమోదైంది. చాలా కాలం తర్వాత పాజిటివిటీ రేటు 5% పైగా పెరిగింది. ఒంగోలు నగరంలో అత్యధికంగా 24 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రిమ్స్ లో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. జిల్లాలో 2370 కరోనా కేసులు క్రియాశీలకంగా ఉన్నాయి. వ్యాధి తగ్గి 196 మంది వైద్యశాల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. పరిషత్ ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనకు ప్రజలు పట్టం కట్టారని మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి అనుకూల ఫలితాలు వస్తే మున్సిపల్ ఎన్నికల్లో వాటికన్నా అధికంగానే ఫలితాలు వచ్చాయన్నారు. పరిషత్ ఎన్నికల్లో ప్రభంజను సృష్టించినట్లు పేర్కొన్నారు. అన్ని చోట్ల వైసీపీదే ఆధిక్యంగా నిలిచిందని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు పెద్ద ఎత్తున పట్టం కట్టారన్నారు. అద్దంకి బాలికల ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యా కమిటీ ఎన్నికలు జరుపుతున్నట్లు ప్రధానోపాధ్యాయురాలు తులసీ ప్రభ తెలిపారు. ప్రతి తరగతి నుంచి ఇద్దరు మహిళా పేరెంట్స్ ను ఒకరు జెంట్ పేరెంట్ ను ఎన్నుకుంటామని తెలిపారు. ఎన్నికైన సభ్యులు విద్యా కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారని వివరించారు. పాఠశాల అభివృద్ధి విద్యా కమిటీల ఆధ్వర్యంలోనే జరుగుతాయని వివరించారు. ఈ స్కూల్లో జరిగిన ప్రతి విషయం ఏదైనా కానీ అంటే ఏదైనా డెవలప్మెంట్స్, ఎగ్జాంపుల్ నాడు మీరు ఇలా ఏ డెవలప్మెంట్ జరిగినా కూడా పేరెంట్స్ దృష్టిలోకి వచ్చి అట్లాగే ఎవరైనా డోనర్స్ ఉంటే వాళ్ళు కనిపెట్టి డోనర్స్ ఆ స్కూల్కి ఏదైనా డొనేట్ చేసేటట్టుగా, సో ఇదంతా కూడా పేరెంట్స్ ఇనిషియేటివ్గా తీసుకొని స్కూల్ని డెవలప్మెంట్ చేయడం కోసం గవర్నమెంట్ ఇలా ప్రాసెస్ మొదలైంది సార్. సో అట్లాగే ఎనీథింగ్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్కూల్, సో దానంతా కూడా పేరెంట్స్ కూడా బాధ్యులై ఉండాలి. అది ఇక్కడ ప్రాసెస్. క్లాస్ వైజ్గా 3 మెంబర్స్ని ఎన్నుకుంటారు. అట్లీస్ట్ 2 మెంబర్స్ షుడ్ బి ఉమెన్. ముగ్గురు ఉన్నా కూడా ఉండొచ్చు ఉమెనే, అక్కడ ప్రాబ్లం ఏం లేదు. అట్లాగే అది ఒక ఆర్డర్ ఆఫ్ అది ఇచ్చినారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో అవినీతి అక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయన్న దర్శి శాసనసభ్యులు మధ్యశెట్టి వేణుగోపాల్. టీడీపీ భారీ కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించిన మధ్యశెట్టి. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ చేసిన ప్రభుత్వం. సీఎం జగన్మోహన్ రెడ్డిని గౌరవపూర్వకంగా మంత్రి బాలినేని ఆధ్వర్యంలో కలిసిన బూచేపల్లి వెంకయ్యమ్మ. ఘనంగా జరిగిన రాష్ట్ర మాజీ మంత్రి దివంగత దామచల ఆంజనేయులు 14వ వర్ధంతి కార్యక్రమాలు. ఒంగోలులో దామచల విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించిన టీడీపీ నాయకులు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మంచి పరిణామం ఎప్పుడూ నత్తనడకనే ఉంటుంది, చెడు ఎప్పుడూ రెక్కల గుర్రంలా పరుగులు పెడుతుంది. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.